రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రైతుకి ఏం దిక్కు పడైతుంది? నేను రైతే, నేను 6 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, 2 లక్షలు పెట్టేనే. లాస్ట్కి రైతుకి ఏం లేదు, బంధు తీసా ఎడన పడడమే ఉంటుంది, కానీ ఏం లేదు. మీరు లేదు, మీరు ఏం మాట్లాడలేదు. మనం మాట్లాడ మన ధరకి గిట్టుబాటు ధర లేవు. ఒళ్ళు సబ్బుకి నూనెకి 80 రూపాయలు, నూనె 140 రూపాయలు చేసేసాను. ఏం మాట్లాడలేదు. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి దీవెనతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతన్న కోసం అండగా నిలిచేందుకు 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రైతుకి ఏం దిక్కుబడి అవుతుంది? నేను రైతే, నేను 6 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను, 2 లక్షలు పెట్టేనే. లాస్ట్కి రైతుకి ఏం లేదు, బంధు తీసా ఎడన పడడమే ఉంటుంది, కానీ ఏం లేదు. మీరు లేదు, మీరు ఏం మాట్లాడలేదు. మనం మాట్లాడ మన ధరకి గిట్టుబాటు ధర లేవు. ఒళ్ళు సబ్బుకి నూనెకి 80 రూపాయలు, నూనె 140 రూపాయలు చేసేసాను. ఏం మాట్లాడలేదు.